హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాధురిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే సాఫ్ట్గా స్పాంజీగా మనం అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఇంట్లోనే రసగుల్లా అండి ఒక్కసారి తయారు చేసి చూడండి ఇంకా ఎప్పుడూ కూడా మీరు రసగుల్లా స్వీట్ని బయట కొనుక్కోరు అంత మెత్తగా ఉంటాయి అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ రసగుల్లాలని పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవాలో ప్రతి పాయింట్ కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా మనం రసగుల్లా తయారు చేసుకుంటానికి ఇక్కడ నేను ఒక లీటర్ పాలను తీసుకున్నాను ఈ లీటర్ పాలు మొత్తాన్ని కూడా ముందుగా నేను మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కా బాగా కాగబెట్టుకున్నాను ఒకసారి కాగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా వదిలేయండి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మనం పాలని మరగనివ్వాలి మళ్ళీ కూడా పాలని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలాగా బాగా పొంగేలాగా చూడాలి పాలు మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఈలోపు మనం పాలని ఎలాగా మల్లయ్యేలాగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను వెనిగర్ని ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లేవర్ లేని వెనిగర్ని తీసుకున్నాను మీరు వెనిగర్ అయినా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు కావాలంటే నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు ఏ స్పూన్తో అయితే వెనిగర్ని తీసుకున్నామో అదే స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వాటర్ని యాడ్ చేయాలి వెనిగర్ అయినా కానీ నిమ్మరసం అయినా కానీ డైరెక్ట్గా మనం పాలల్లోకి యాడ్ చేయకూడదండి ఇలాగా నీళ్ళని కలుపుకొని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు రెండు స్పూన్ల నిమ్మరసం తీసుకున్నారనుకోండి సేమ్ క్వాంటిటీ నాలుగు స్పూన్లు నీళ్ళని యాడ్ చేసుకొని పాలల్లోకి యాడ్ చేసుకోండి పాలని ఇలాగా కింద పెట్టుకొని కొంచెం కొంచెంగా మనం యాడ్ చేసుకోవాలి ఒకేసారిగా మొత్తం వెనిగర్ నీళ్ళని దీంట్లోకి వేయకూడదు ఇలాగా మొత్తాన్ని కూడా మనం కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి మనకి కొంచెం సేపటికే పాలు విరగటం స్టార్ట్ అయిపోయింది చూసారా మనకి మలై ఫామ్ అవ్వటం స్టార్ట్ అయింది మనకి గరిటకి మీగడ అంటుకుంటుంది చూడండి ఇలాగే మిగిలిన వెనిగర్ నీళ్ళు మొత్తాన్ని కూడా ఇలాగ మొత్తాన్ని కూడా మనం మెల్లగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి వెనిగర్ నీళ్ళు మొత్తాన్ని కూడా ఇలా వేసుకున్నాక ఇంకొకసారి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద మళ్ళీ మనం ఈ పాలగిన్నెని పెట్టుకోవాలి మనం స్టవ్ మీదే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనుకుంటారేమో కానీ స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని మాత్రమే చేయాలండి అప్పుడే మీకు రసగుల్లాలు సాఫ్ట్గా వస్తాయి ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలాగా మనం పాలు మొత్తాన్ని కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలాగ తిప్పుతూ ఉంటే మనకి పాలన్నీ కూడా బాగా విరగటం స్టార్ట్ అయిపోతాయి మనకి పాలు అలాగే ఈ మలై మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది చూసారా మనకి పాలు అలాగే మలై సపరేట్ అయిపోవటం స్టార్ట్ అయింది ఇలాగే ఇట్లాంటి స్టేజ్లో ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి అంటే నీళ్ళని అలాగే మలైని ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకోండి అలాగే దాని మీదకి పల్చటి కాటన్ క్లాత్ని పెట్టండి ఇక్కడ నేనైతే హ్యాండ్ కట్ వాడుతున్నాను ఇలాగా మనకి మలై అలాగే ఈ నీళ్లు అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి చూసారా మనకి విరిగిన పాలు అలాగే నీళ్లు సపరేట్ అయిపోయినాయి కదా ఈ నీళ్ళని మీరు పడేసుకోవకండి ఈ నీళ్లతోటి మనం బిర్యానీ కానీ లేదా ఏమన్నా కూరల్లో కానీ వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మనకి మలై అంతా కూడా సపరేట్ అయిపోయింది మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు తర్వాత కొంచెం చల్లనీళ్ళు కూడా దీని మీదకి యాడ్ చేద్దాము అప్పుడు వెనిగర్లో ఏమైనా ఘాటు ఉంటే కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా పోతుంది తర్వాత ఈ పాలు మొత్తాన్ని కూడా విరిగిన పాలు మిశ్రమం మొత్తాన్ని కూడా ఇలాగ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో కానీ లేదా గెరిటతో కానీ గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే మనకి ఇది వేడిగా ఉంటుంది చేత్తో పట్టుకోవటం వీలవ్వదు ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాగ పప్పు గుత్తితోటి కానీ లేదా గెరిటతో కానీ గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది తర్వాత కనీసం ఐదు నుంచి పది నిమిషాలలోపు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మర్దన చేసుకోవాలి ఇలాగ మర్దన చేసేటప్పుడు మనకి ఇదంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ముందుగా మనం పాలు విరగొట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా మహా అయితే ఒక అర స్పూన్ నుంచి ఒక స్పూన్ దాకా మాత్రమే యాడ్ చేసుకోండి మరీ లూజ్ అయిపోకూడదు ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనకి ఇదంతా కూడా ఇలాగ బాగా సాఫ్ట్గా మనం చేతితోటి మర్దన చేయాలి ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి చూసారా మనకి మలై మొత్తం కూడా సాఫ్ట్గా అయింది అలాగే ఇంత ఉండాలి మనం దీన్ని కొలుచుకుందాము ఒక కప్పు దాకా మనకి మలై వచ్చింది ఒక లీటర్ పాలకి అందుకని ఇక్కడ నేను అర స్పూను మాత్రమే కాన్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి గుర్తుపెట్టుకోండి అర స్పూను మాత్రమే ఫ్లోర్ యాడ్ చేయాలి ఇక్కడ నేను మైదా పిండి కానీ లేదా కాన్ఫ్లోర్ కానీ ఎక్కువ అస్సలుకి యాడ్ చేయట్లేదు ఈ అర స్పూన్ కాన్ఫ్లోర్ పౌడర్ని మళ్ళీ దీని మొత్తంలోకి బాగా కలిసేలాగా కలపండి మళ్ళీ కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు కాన్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాక ఇలాగా బాగా మెత్తగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని క్రాక్స్ అనేవి ఎక్కడా కూడా అస్సలకి ఉండకూడదు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాక్ అనేది లేకుండా మొత్తం బాల్స్ని కూడా మనం తయారు చేసుకుందాం చూసారా మనకి మొత్తం అంతా కూడా తయారైపోయినాయి ఇప్పుడు మనం ఒక కప్పు మలై వచ్చింది కాబట్టి నేను ఒకటిన్నర కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను అలాగే మూడు కప్పులు నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర కప్పు పంచదారకి మూడు కప్పులు నీళ్లు ఇలాగా ఈ మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నాక పంచదార నీళ్ళు అన్నీ కూడా ఇలాగ బాగా కలిసి జస్ట్ మనకి బాయిల్ అయ్యేలాగా వస్తే సరిపోతుంది ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలాగా మొత్తం మతు అంతా కూడా మనకి బాగా కలిసిపోయి బాయిల్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదండి ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి ఒకేసారి అన్నిటినీ కూడా ఇలాగ కుమ్మరించేయద్దు ఒక్కొక్కటిగా ఇలాగ యాడ్ చేసుకోండి ఇలాగ యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ లోలోకి అడ్జస్ట్ చేయండి తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మనం ఈ బాల్స్ అన్నిటిని బాయిల్ చేయాలి చూసారా మనకి కొంచెం సేపటికి ఈ బాల్స్ అన్నీ కూడా డబల్ సైజ్ అయిపోయినాయి మనం తయారు చేసేటప్పుడు చిన్నవాటిగా ఉన్నాయి కదండి తర్వాత మనకి డబల్ సైజ్ అయిపోతున్నాయి చూడండి ఇలాగ మనం అన్ని వైపు లోపలికి మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ తిప్పుకుందాము ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ నేను చెప్పాలి అదేంటంటే మనం మా షుగర్ సిరప్ బాయిల్ అయిపోతున్నప్పుడు సిరప్ అంతా కూడా ఇలాగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అలాగే చిక్క పడుతూ ఉంటుంది కదా ఇలాగా చిక్క సమయంలో మనం పక్కన మళ్ళీ వేడి నీళ్ళని మరగపెట్టుకోవాలి వేడి నీళ్ళని మాత్రమే కొంచెం కొంచెంగా యాడ్ చేయాలండి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మనకి స్టార్టింగ్ ఎలాగ అయితే షుగర్ సిరప్ పల్చగా ఉందో సేమ్ అలాగే ఉండాలి అందుకోసమని మనం మధ్య మధ్యలో ఇలాగా షుగర్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి సారీ ఇలాగ మనం వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలాగ వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక రసగుల్లాన్ని తీసి మనం చేద్దాము ఇక్కడ నేను మామూలు చల్లటి నీళ్ళని తీసుకున్నానండి ఈ చల్లటి నీళ్ళల్లో మనం ముందుగా తయారు చేసుకున్న రసగుల్లాని వేయండి రసగుల్లా పైకి ఫ్లోట్ అవ్వలేదు చూడండి కిందనే ఉంది అలాగే మనకి ఎంత మెత్తగా ఉందో చూడండి మనం అలాగే చేత్తో ప్రెష్ చేస్తేనే సాఫ్ట్గా లాగా తెలిసిపోతుంది కదా అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిపోయి అలాగే బాగా ఉబ్బినాయి కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టేసేయాలండి వంటగదిలో ఉంచొద్దు ఫ్యాన్ కింద పెట్టేసేసి ఐదు నిమిషాలు అక్కాగా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు అలా నోట్లో వేసుకోండి ఇలాగ కరిగిపోతూ ఉంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్